ముషీరాబాద్ నియోజకవర్గం కావడిగూడ డివిజన్ ఇందిరా పార్కు సింగిల్ దగ్గర నాటి ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు తెలంగాణ రాష్ట్ర తొలి హోంశాఖ మంత్రి కీర్తిశేషులు నాయన్ నరసింహారెడ్డి వర్ధంతి సందర్భంగా కాల్వ గోపి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రామ్నగర్ మాజీ కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి హాజరయ్యి ఆయన చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాల్వ గోపి ప్రసాద్, మధు, గౌరి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర వహించిన నాయని నరసింహారెడ్డి గారి విద్యాసైన విగ్రహం కూడా ఆవిష్కరణ చేయడం జరిగింది. కార్మిక లోకానికి మరి రాజకీయ దాంట్లో కూడా ఆయన పాత్ర చాలా మనం కొనియాడదగ్గ పాత్ర. మరి ఈరోజు ఆయన లేని లోటు ఈరోజు కేవలం ప్రజలకి కాదు, ఈరోజు కార్మిక లోకంలో కూడా చాలా ఉంది. ఎందుకంటే ఉద్దండులైన కార్మిక నాయకులు కేజీఆర్ గారు, నాయని నరసింహారెడ్డి గారు మరి ఈరోజు లేరు. ఆ వెళ్తే 100% ఉంటుంది. మరి ఆయన ఆశయాలను ముందుకు తీసుకోబోతూ ఆయన సిద్ధాంతాలతో మేము పనిచేస్తూ ముందుకు సాగుతున్నాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.